నేనే లేస్తూ లేస్తూ పొద్దునే నా మొహం చూపించడం ఎందుకని ఇది పెట్టా. బెడ్ కాఫీ కావాలా, బెడ్ టీ కావాలా, బెడ్ హార్లిక్స్ కావాలా, బెడ్ పాలు కావాలా, ఏది కావాలన్నా చెప్పండి, వేడివేడిగా రెడీగా ఉన్నాయి. అది అర్థమైంది, పొళ్ళు తోముకుంటానంటారు. క్లోజప్ కావాలా, కాల్గేట్ కావాలా, పెప్సోడెంట్ కావాలా, ప్రామిస్ కావాలా, డాబర్ పళ్ళపొడి కావాలా, ఈస్ట్ గోదావరి స్పెషల్. స్టూపిడ్ ఫెలో, అది కాదు. గ్యారంటీగా పేపర్ అయి ఉంటది. ఆంధ్ర జ్యోతి కావాలా, ఈనాడు కావాలా, వార్త కావాలా, ఆంధ్రప్రభ కావాలా, తెల్లోడు పేపరు, నల్లోడు పేపరు, అంతేగాని మీకు కావాల్సింది. అది కాదు సాంబా. మీరు లేవకండి, మీకేం కావాలి నేను తీసుకొస్తా కదా. నేను అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి, బాత్రూమ్ తెస్తావా? అయితే ఆగండి, దిగొద్దు. హనుమంతుడు కొండలు తెచ్చినట్టు కొంప తీసి నువ్వు బాత్రూమ్ తెస్తావా? మెల్లగా. అమెరికా కాళ్ళు ఇండియా భూమి మీద నడవడం ఏంటండి, ఇప్పుడు పెట్టండి. గారులు పూరి అట్లు మీకేం కావాలో తినండి. ఇన్నా మీకోసమే ఇవన్నీ నేనే చేశాను, కూర్చోండి. నీకు వంట వచ్చా? మా నాన్న పుణ్యవాణి, ఆడవాళ్ళకి కావాల్సిన ఏ పనైనా వచ్చు. వంట, వార్పు, కుట్టు, అల్లిక, ముఖ్యంగా భార్య కష్టపడకుండా మసలు కోవడం. నిజంగా? శాంపుల్ కి మీకు జడమంటారు ఏంటి, రెండు జడలు గాని ఒక జడ గాని? అయ్య బాబా, తగిన వేస్తాను రా బాబు. అప్పుడే లాండ్రీ నుంచి వచ్చేసాయా? నేనే మీ లాండ్రీ నండి, రాత్రికి రాత్రి ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి రెడీ చేశా. మీకేం కావాలో తీసుకోండి. ఏ సాంబా, నువ్వు నాకు నచ్చవరా? అయ్య బాబు, నాకు సిగ్గే చెప్పండి బాబు. పాలిష్ చేసి రెడీగా ఉంచాను, మీకు ఇష్టం వచ్చిన జోడి వేసుకెళ్ళండి. అయితే నువ్వు రావట్లేదా? నేను ఇంకెక్కడ మొహం కడిగాను, ఎక్కడ స్నానం చేశాను, ఎక్కడ టీ తాగాను, ఎక్కడ టిఫిన్ తిన్నాను, నేను రావాలంటే ఆలస్యం అవుతుంది. మీరు వెళ్ళొచ్చండి. అంటే పొద్దున్నుంచి నీ పనులు ఏం చేసుకోలేదా? ఏడిసినట్టుంది. మీ పని కంటే ఈ కోనికేసుగా పని ముఖ్యమని చెప్పండి. నీ పనులన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే నా పనులకు వాల్యూ ఇచ్చావో అప్పుడే నువ్వు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావని తెలిసిపోయింది. నిన్ను సెలెక్ట్ చేసుకుని నేను తప్పు చేయలేదని నిరూపించావు. థ్యాంక్స్. నువ్వు వెళ్ళి రెడీ అవుపో, నేను నీకోసం వెయిట్ చేస్తాను. ఏయ్ నిన్నే, మీరు కళ్ళు మూసుకోండి, తెరిచే లోపల మీ ముందుంటా. అవునండి, భయంకరం, సూపర్ ఉంటది. ఇలా మన ఇద్దరి బల్లకట్టు శిఖర్, నీకేమనిపిస్తుంది? మోగ మనసులు సినిమాలో సావిత్రి పక్కన ఏ అన్నారులా, ఆపద్బాంధవుడు సినిమాలో మీనాచి శేషాద్రి పక్కన చిరంజీవిలా అండి. యూస్లెస్ ఫెలో, మన ఇద్దరి మధ్య అంతస్తులు తేడా తేవద్దన్నానా? మీరేమో గుళ్ళో దేవత, నేనేమో గుడికొచ్చే భక్తుణ్ణి, తేడా ఎందుకుండదండి? అయితే నీ దేవతే నిన్న కోరిక కోరాలని అనుకుంటుంది. ఏంటండి? నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చితే నువ్వు నన్ను ఐ లవ్ యూ అను, దాంతో డిఫరెన్స్ లేకుండా పోతాయి. అమ్మో, పిడక మట్టి కూడా చేరాలి గానీ పాలరాయిని కాదండి. చేర్చినట్టుంది, డేటింగ్ చేసేది చెమ్మ చక్కలు ఆడుకోవడానికి కాదు. మనం ప్రేమించుకోవాలి, ఒకరి మనసు ఒకరు ఇచ్చి పుచ్చుకోవాలి, ఒకరి ఇష్టాన్ని ఒకరు తెలుసుకోవాలి. అంతేగాని నేను పిడకనండి, మీరు తడికండని మెట్ట వేదాంతం చెప్పడానికి కాదు, ప్రేమ కబుర్లు చెప్పుకోవాలి. చెప్పు, ఐ లవ్ యూ. అయ్య బాబు, నాకు సిగ్గే చెప్పనండి. యూస్లెస్ ఫెలో, గడబొంగులా పెరిగావు, ఇంకా సిగ్గేంటి? ప్రేమకు పొడుగుతో సంబంధం ఏంటండి? ఇప్పుడు ఐ లవ్ యూ చెప్తావా లేదా? ఐ లవ్ యూ చెప్తావా లేదా? నా అందం భరించలేనంత చండాలంగా ఉందనేగా నువ్వు కళ్ళు మూసుకున్నావు, ఇక్కడ ఇంకా నేను ఎందుకు? నువ్వు అలాగే మూసుకో, నువ్వు వెళ్ళిపోతా. నాకు ఈత రాదమ్మా. మరి బలకట్ ఎందుకు పెట్టావు? నాకు ఈత వచ్చని అడిగారా? చూసిస్తాను. Mm.
బాబాయ్ మీకు ద్రోహం చేశానండి, నన్ను క్షమించొద్దు, చంపేయండి చంపేయండి. నన్ను నమ్మి మీ ఇంట్లో స్థానం ఇచ్చినందుకు మృగులా మీ మానం దోచుకున్నాను. మీకు కంచిగా ఉండి రక్షించాల్సింది పోయి మిమ్మల్ని మోసం చేశానండి. యూస్లెస్ ఫెలో, డోంట్ గెట్ ఎక్సైటెడ్. దీంట్లో నీ తప్పు ఎంత ఉందో నాది అంతే ఉంది. నా అనుమతి లేకుండా నా ఒంటిపై చేయగలవా? చంపేయను. డేటింగ్ లో ఇవన్నీ కామన్, ఫీల్ అవ్వకు. మా అమ్మ మీద ఒట్టండి, ప్రమాణ సాక్షిగా నేను కావాలని చేయలేదండి. అయ్యో, వాట్స్ దట్ నాన్సెన్స్. నువ్వు నాకు కాబోయేవాడివి కదా, ఇందులో తప్పే ఉంది. నువ్వు నాకు నచ్చావు, బీ హ్యాపీ. ఇది గుర్తు తెచ్చుకుని బాధపడే విషయం కాదు, సంతోషపడే విషయం. కమాన్ సాంబా, బీ హ్యాపీ, ఫర్గెట్ ఇట్. యూస్లెస్ ఫెలో. అట్లా సుతారంగా ఉత్తారే, చుడిగాల్లో ఉదండి, దెబ్బ కొవ్వ తెగిరిపోవాలా? అమ్మా శిరీష, ఈ పంచలు తీసుకోమ్మా. ఏమిటమ్మా? డాక్టర్ ఒకసారి. ఏమ్మా, ఆయిల్ ఫుడ్ ఏమన్నా తిన్నావా? ఓసారి ఇలా వస్తారా? షీఈస్ ప్రెగ్నెంట్. పక్కకి వెళ్ళి చెవులు కొరకాల్సిన అవసరం ఏముంది? నాకు స్టమక్ అంతేగా. పబ్లిక్ గా చెప్పొచ్చుగా, ఎయిడ్స్ క్యాన్సర్ లా దాస్తారేంటి? డేటింగ్ చేశాను, ఇతనితో ఉన్నాను, కాపురం చేస్తే కడుపు రాక కలర వస్తుందా? ఒక వింతలా రియాక్ట్ అవుతారేంటి? గొడ్రాలు కాకుండా తల్లి నేనెందుకు? కంగ్రాట్స్ చెప్పాలి గాని కంగారు పడతారెందుకు? పూలు పూసాక పళ్ళు, నెల తప్పాక వేవెళ్ళు, ఇట్స్ సో కామన్. సాంబా, నా బర్త్డేకి ఈ బిడ్డని నీ గిఫ్ట్ గా ఇస్తున్నాను.